ప్రతి వారం కొన్ని సినిమాలు రిలీజ్ అయినట్టుగానే ఈ వారం కూడా సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ డైరెక్షన్ లో హరోహర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ ట్రైలర్ తోనే దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు బిజినెస్ కూడా జరుగుతుంది. ఇక మొత్తానికైతే సినిమాతో సుధీర్ బాబు ఒక భారీ సక్సెస్ ని అందుకున్నాడా లేదా అనేది మనం ఒకసారి బ్రీఫ్ అనలైసిస్ ద్వారా తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ కథ విషయానికి వస్తే, సుధీర్ బాబు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఈయన టార్గెట్ మాత్రం డబ్బులు ఎక్కువగా సంపాదించాలని అనుకుంటాడు. ఇక దాని ప్రకారమే తన డబ్బులు బాగా సంపాదించి టాప్ పొజిషన్ లో ఉండడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతాడు. ఇక అలాంటి క్రమంలోనే ల్యాబ్ అసిస్టెంట్ గా ఉంటే తనకు వచ్చే జీతం కూడా తనకు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతోనే గన్స్ ని తయారు చేస్తాడు. ఇక ఆ ప్రాసెస్ లో తన వాళ్ళకి గన్నను వాడటం పరిచయం చేయడం కోసమే ఈ సినిమా మొత్తం సాగుతుంది. మరి ఈ సినిమాలో సుధీర్ బాబుకి రౌడీల కి మధ్య ఎందుకు గొడవ జరుగుతుంది, వాళ్ళు అతన్ని ఎందుకు చంపాలనుకుంటారు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు జ్ఞానసాగర్ ఈ సినిమా స్టోరీని ఏ ఉద్దేశంతో రాసుకున్నాడో తెలియదు కానీ ఇందులో ఉన్న ప్రతి సీను కూడా మనకు ఏదో ఒక సినిమాలో ఇంతకు ముందు చూసినట్లుగానే అనిపిస్తుంది. ఇక మొదట ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ మాత్రం కేజీఎఫ్ పుష్ప లాంటి సినిమాల నుంచి తీసుకున్నట్లుగా మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక ఛత్రపతి సినిమాలోని ఛత్రపతి అనే ఒక ఎలివేటెడ్ సీన్ ని కూడా ఈ సినిమాలో వాడుకుంటారు. అంటే రైటింగ్ లో ఎంత ఫ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికి అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు సగటు ప్రేక్షకుడికి ఎంగేజ్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్లు చాలా వరకు సాగదీశారు. ఇక అలాగే రొటీన్ రొట్ట ఫార్ములాలో సినిమా నడవడం అనేది కూడా చాలా వరకు సినిమాకి మైనస్ అని చెప్పుకోవచ్చు. మరి దర్శకుడు ఎందుకు అలాంటి సీన్లు రాసుకున్నాడు, ఇంతకు ముందు చేసిన సీన్లే మళ్ళీ చేస్తే ఆ క్యారెక్టర్ ఉండే ఎలివేషన్ ను ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేడు, ఒక ఫ్రెష్ సీన్ కి వచ్చే మైలేజ్ చాలా బాగుంటుంది. ఇక మొత్తానికి అయితే సుధీర్ బాబు కి ఈ సినిమాతో మంచి సక్సెస్ పడుతుంది అని అనుకున్న ప్రతి ఒక్కరి మన ఒకసారి నిరుత్సాహమే మిగిలింది. ఇక మొత్తానికి అయితే ఈ సినిమాతో సుధీర్ బాబు కి పెద్దగా ప్లస్ అయింది అయితే ఏమి లేదు. చిన్న హీరోలు మా సినిమాలు చేయాలని అనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అని చెప్పాలి. ఎందుకంటే మా సినిమాలో హై వోల్టేజ్ సీన్లు ఎలివేషన్ ని పండించాలంటే గ్రాండియర్ గా షూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి వాటిని చిన్న బడ్జెట్ తో తీయలేరు. అలాగే చిన్నగా తీయాలనుకున్నా కూడా ఆ సీన్ కి తాను ఇంటెన్స్ అనేది మిస్ అవుతుంది, కాబట్టి చిన్న హీరోలు మా సినిమాలు చేయడం చాలా వరకు తగ్గిస్తే మంచి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సుధీర్ బాబు అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా బాగా నటించి మెప్పించాడు. ఇక చిత్తూరు యాస లో కూడా చాలా బాగా డైలాగ్స్ చెప్పాడు, అయితే తను ఆశించినట్లుగా ఈ సినిమాతో మంచి విజయాన్ని అయితే అందుకోలేకపోయాడు. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఒక బెస్ట్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు. ఇక హీరోయిన్ గా చేసిన మాళవిక శర్మ కూడా కొంతవరకు ఓకే అనిపించింది. సునీల్ కి ఈ సినిమాలో ఫుల్ లెంత్ పాత్రను ఇచ్చినప్పటికీ ఆ పాత్రలో పెద్దగా నటించింది అయితే ఏమీ లేదు. ఇక ఆ పాత్ర కూడా సినిమాకి పెద్దగా మైలేజ్ ఇచ్చే పాత్ర కాకపోవడం వల్ల సినిమా చూసినా కూడా మనకు అంతగా రిజిస్టర్ అయితే అవ్వదు. ఇక మిగిలిన ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పాత్రలో పరిధి మేరకు ఓకే అనిపించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, సినిమా మొత్తం చాలా ఫ్లాట్ గా ఉన్నప్పటికీ చేతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ మాత్రం సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. ఈ సినిమాలో ఆయన ఇచ్చిన మ్యూజిక్ ప్రకారం ఒక సాంగ్ అయితే బాగున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక అందులో ఆయన సూపర్ సక్సెస్ అయినప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోవడం విశేషం. ఇక విజువల్స్ కూడా సినిమాకి కొంతవరకు ప్లస్ అయ్యాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ చూసుకుంటే, సుధీర్ బాబు యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఇంకా మైనస్ పాయింట్ చూసుకుంటే సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు మరీ లాగ్ అయ్యాయి, రొటీన్ సీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక చివరిగా చెప్పాలంటే కేజీఎఫ్ పుష్పాల మాదిరి తీయాలనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.